నమస్కారం. చాలా రోజుల నుంచి కొన్ని విషయాలు మనం గమనిస్తున్నాం. శబరిమలకు ఎవరు వెళ్ళాలి, శబరిమల ఆలయంలోకి ఎందుకు ప్రవేశించకూడదు, భారతీయ సంస్కృతి సభ్యతలను ఎందుకు ప్రశ్నించకూడదు, సినిమా థియేటర్లో జనగణమన ఎందుకు పెట్టాలి, కశ్మీర్ ఉగ్రవాదులు ఆర్మీతోని యుద్ధంలో చొరబాట్లో ఆర్మీతోని చచ్చిన వాళ్ళు చాలా మహానుభావులుగా ఎందుకు చిత్రీకరించకూడదు, ఇలాంటి కొన్ని సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే తప్పు, ఇంతకుముందు ఏదైతే భారతీయ సంస్కృతి, భారతీయ నాగరికత, భారతీయ ఔన్నత్యానికి ఏదైతే అద్దం పట్టే విషయాలున్నాయో అవన్నీ కూడా సీరియల్గా టార్గెట్ అవ్వబడుతున్నాయి. చాలామంది అంటారు, కొంతమంది ఆ మధ్య ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ ఆ అమ్మాయితో ఇంటరాక్ట్ అయినట్టయితే, మీకు ఇష్టమైన ఒకటి, ఇష్టం లేనిది ఇంకొకటి భారతదేశంలో ఏంటి చెప్పండి అని అడిగాను నేను. నాకు ఇష్టం లేనిది రిలీజన్ అన్నది ఆ అమ్మాయి. సరే, ఆ అమ్మాయికి ఆ స్వేచ్ఛ ఉంది, దాంట్లో మనం ఏం మాట్లాడలేము. అయితే నేను అడిగాను, మతం రిలీజన్ అని మీరు ఏదైతే అంటున్నారో అమ్మా, అదే చాలా ఇబ్బందికరమైంది, నాకు అసహ్యమైనది దేశంలో అని మీరు అంటున్నారు కదా, చాలా మంచి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిచారని మీరు అనుకుంటున్నారు, సంతోషం. ఇదే ఆలోచన గనక మిగతా వాళ్ళకు కూడా ఉన్నట్టయితే, అంటే భారతదేశంలో మతం అనేదే లేదు, ప్రపంచంలోనే మతం అనేది లేదు అని గనక మనం అనుకున్నట్టయితే, ఖచ్చితంగా మతాన్ని రద్దు చేయవలసిందే. అంటే ఈ భూమండలంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఒకటే మతం అయినట్టయితే, వసుదేవ కుటుంబం అందరూ ఒకటే, ఒకటే మన వాళ్ళం అందరం ఒకటే, అంత జాత ఒకటే అని అనుకున్న భావన ఏదైతే ఉన్నట్టయితే అది చాలా మంచి భావన. కానీ భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా మనం చూస్తున్న మార్పులు గనక మనం గమనించినట్టయితే, మరి ఆ అమ్మాయి సివిల్ సర్వీసెస్ కదా, నేను అడిగాను, మరి ఇదే కనుక నువ్వు అనుకున్నట్టయితే మతం వద్దు అని నువ్వు అనుకుంటున్నావు, నీ అభిప్రాయం అది, నీకున్న తెలివితేటలు, నీకున్న విజ్ఞత, నీకున్న ఆలోచన. ఆ రోజు సోమనాథ టెంపుల్లో 40,000 మంది మొఘల్స్ వచ్చి దండయాత్ర చేసి సోమనాథ దేవాలయాన్ని నాశనం చేస్తానన్నప్పుడు అక్కడ ఉన్న భక్తులు 40,000 మంది అడ్డుకొని అడ్డంగా పడుకున్నారు, ఆ గుర్రాలు రాకుండా ఉండటానికి, మొఘల్స్ వచ్చి ధ్వంసం చేయకుండా ఉండటానికి. ఏం జరిగింది, ఈ 40,000 మంది సుమారు తలలు నరికి ముందరికి వెళ్లాల్సి వచ్చింది మొఘల్కి. అంటే మనకు ఈ అమ్మాయికున్న ఆలోచన, ఈ అమ్మాయికున్న విజ్ఞత ఆ 40,000 మందిలో ఒక్కడికి లేదు అని మనం నువ్వు అనుకుంటున్నావా అని నేను అడగడం జరిగింది. అంటే ఎవడికొకటి రావాలి కదా, నాకు ఈ ఆలోచన వచ్చిందంటే ఇంకొడుకు అదే ఆలోచన రావచ్చు. 40,000 పీపుల్కి లేని ఆలోచన నీకు, సరే అది వదిలిపెట్టండి. కశ్మీర్ పండితుల విషయంలో కనుక మనం చూసుకున్నట్టయితే అతి దారుణమైన హింస పెట్టారు వాళ్ళని, ఉగ్రవాదులనండి, పాకిస్తానీ వాళ్ళనండి, ఇంకోళ్ళనండి, ఇంకోళ్ళనండి, అతి భయంకరమైనది. నిద్రలో కూడా మన కుటుంబంలో అట్లాంటి ఆలోచనలు రావు మనకి, నిద్రలో కూడా ఇట్లాంటి భయంకరమైన సన్నివేశాలు మనం ఎదురు చూస్తామనే ఆలోచన కూడా రాదు మనకి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు కశ్మీరీ పండితులని ఊచకోత, ఆడవాళ్ళని నడి రోడ్డు మీద రేప్ చేయడం, మగవాళ్ళని నరకడం, చెట్టు కట్టి కొట్టి చంపడం, తలలు నరికేయడం లక్షల సంఖ్యలో జరిగింది. అంటే ఈరోజు పరిస్థితి చూసినట్టయితే కశ్మీర్లో పండితులు అంటే లేరు, మొత్తం కూడా జిహాదీ గ్రూప్ ఆవరణలో కనుసైగల్లో ఈరోజు కశ్మీరం నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మ మరి నువ్వు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ కదా, సోమనాథ టెంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, కశ్మీర్ గురించి నేను చెప్పాను, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఎందుకంటే ఆ అమ్మాయి తెలంగాణలో పుట్టి తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతోంది సివిల్ సర్వీసెస్కి. కశ్మీర్ చాలా దూరం, సోమనాథ్ టెంపుల్ చాలా దూరం, బైరన్పల్లి అనే ఒక విలేజ్లో నైజాం సర్కార్ ఉన్నప్పుడు రజాకార్ల మూమెంట్లో బరబాతుల బతమగమ ఆడిచ్చారే మన వాళ్ళని, బట్టలుడదీసి ఊరంతా తిప్పించారే మన ఆడవాళ్ళని, కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు తలలు నరికారే మన వాళ్ళని,
అలా అని చెప్పి మనం పోయి చేయక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళ తల నరకక్కర్లేదు. చరిత్ర మర్చిపోదామా అమ్మా? అవసరం లేదా చరిత్ర? మతం అవసరం లేదని ఒక మాటలో నువ్వు చెప్పేశావు. నీ నీ మాటను నేను గౌరవిస్తున్నాను, అందుకనే నేను ముందర మాట్లాడుతున్నానమ్మా. వదిలిపెడతామా? కశ్మీరం వదిలిపెట్టాం, సోమనాథుని వదిలిపెట్టాం, తెలంగాణను వదిలిపెట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే 200 పేజీల పుస్తకం రాయొచ్చు. ఎవరెవరు ఎన్నెన్ని అఘాయిత్యాలు చేశారు, ఎక్కడెక్కడ తలలు నరకబడ్డాయి అంటే, ఈరోజు ఒకటి ఏం జరుగుతున్నదంటే, మన ఇంట్లో కాదు కదా తల నరకబడ్డది, మన బంధువుల్లో కాదు కదా తల నరకబడ్డది, మన ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా తల నరకబడ్డ వాళ్ళల్లో అనే భ్రాంతి భ్రమ ఈరోజు నీకుంది. కాబట్టి తృణప్రాయంగా అంటే ఇంకో ఆలోచన లేకుండా టక్కుమని చెప్పేశావు రిలీజన్ అవసరం లేదమ్మా అని. మంచిది, అలా అన్నావు కరెక్టే. కానీ ఈరోజు నేను సమాజంలో బయటికి వెళ్తే ప్రభుత్వం రిలీజన్ గురించి మాట్లాడుతుంది, పబ్లిక్ రిలీజన్ గురించి మాట్లాడుతుంది, వ్యవస్థ రిలీజన్ గురించి మాట్లాడుతుంది. వదిలిపెడదామా? నువ్వు వదిలిపెట్టినా సమాజం వదిలిపెట్టదు. ఏరి ఏరి ఎవరెవరు ఉన్నారో అందరూ తలని నరకబడతాయి అని ఈరోజు జెండాలు పట్టుకొని, పిస్టోళ్లు పట్టుకొని, గన్లు పట్టుకొని చెప్తున్నారే, మర్చిపోదామా అమ్మాయి ఇవన్నీ? మరి ఏం చేయాలి? అలంగానే అమ్మాయి అన్నది రిలీజన్లో ఏమి లేదని అంటున్నారు, అవసరం లేదని మీరు అన్నారు కదా, ఎప్పుడైనా భగవద్గీత చదివావమ్మా అని అడిగాను నేను. ఆ అమ్మాయి అన్నది భగవద్గీత చదవడాలని ప్రయత్నం చేశానండి, ఒక పుస్తకం కూడా కొన్నాను నేను భగవద్గీతది, ఇంట్లో తీసుకొచ్చాను, ఓపెన్ చేశాను, ప్రయత్నం కూడా చేశాను చదవటానికి, కానీ నాకెందుకో ఆ పదాలు ఆ డెప్త్ నాకు అర్థం కాలేదండి. ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేసి వదిలిపెట్టాను. మా అమ్మని అడిగాను నేను, అమ్మను అడిగితే అమ్మ కూడా తెలియదురా నాకు అని చెప్పింది. ఆ పుస్తకం తీసి షెల్ఫ్లో భద్రంగా పెట్టాను అని. చాలా సంతోషం. కనీసం హిందూ సమాజంలో, హైందవ సమాజంలో పుట్టిన నువ్వు ఒక భగవద్గీత అనే పుస్తకం ఉందని, దాన్ని చదవాలనే యావ ఆలోచన రావడము, నువ్వు వెళ్ళడము పుస్తకం కొను, అదే చాలా మంచి ఆలోచన అమ్మా. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏం తెలుస్తోందమ్మా అని. అంటే నేను చదవలేకపోయానండి భగవద్గీతనైనా, ఇది చదువుంటే బాగుండేది అని. అంటే చిన్నప్పటి నుంచి సంస్కృతం నేర్చుకుని ఉంటే నీకు అర్థమయ్యేదా అది అని. అవునండి, సంస్కృతం నిన్న చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటే నాకు ఈ పాటికి అర్థమయ్యేది అని. మరి మీ అమ్మగారికి ఎందుకు రాలేదు? అమ్మగారికి ఎందుకు రాలేదు అంటే అమ్మగారు చిన్నప్పుడు చదవలేదు కాబట్టి. అంటే దాని అర్థం ఏమిటి? అమ్మగారు చిన్నగా ఉన్నప్పుడు రామాయణం చదవలేదు, మహాభారతం చదవలేదు అంటే దాని అర్థం ఏమిటి? అమ్మగారు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, ఇవన్నీ కాదురా బాబు, నువ్వు 9th పాస్ అవ్వు, 10th పాస్ అవ్వు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వు, ఇవన్నీ పాస్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తాయి, అది పాస్ అవ్వు, అదంతా పాస్ అయిన తర్వాత ఉద్యోగాల వేటలో పో, 30,000, 40,000, 100,000, 200,000, 300,000 ఇళ్ళకి జీతం ఎవడిస్తాడో వారి దాంట్లో పో, తర్వాత అమ్మాయినా అబ్బాయినా పెళ్లి చేసి ఎలగొడతాం, తర్వాత మళ్ళీ ఇల్లు ప్లాట్లు ఎతకండి, పిల్లల్ని కనండి, దాని తర్వాత మళ్ళీ విలి. ఇది దిస్ సైక్లిక్ ఫినామినా ఏదైతే మనం చూసామో, ఆ అమ్మాయి కూడా పాపం అంగీకరించింది. అవునండి, మా అమ్మ వాళ్ళకి అలాగే చిన్నప్పుడు చెప్పుంటే నాకు నేర్పేది కదా భగవద్గీత, తనకు చదవడం రాలేదు, నేను నేర్చుకోలేదు, రెండు విధాలుగా జరిగింది అని. ఈరోజు గనక మనం చూసుకున్నట్టయితే, ఎవరో వచ్చి దండయాత్ర చేయడమో, ఎవరో వచ్చి మనల్ని హీనంగా చూపించడమో, ఎవరో వచ్చి మన తలను నరకడమో కంటే కూడా అతి భయంకరమైన విషయం ఏంటంటే, సమాజంలో ఈరోజు హైందవ సమాజం అనుకోండి, భారతీయ సంస్కృతి అనుకోండి, రెండు కీలకంగా ఉన్నాయి. భారతీయత పట్ల, హైందవ సమాజం పట్ల తన వంతు బాధ్యత పోషించని తల్లిదండ్రులది అతి క్లిష్టమైన పెద్ద బాధ్యత వాళ్ళది. ఎందుకనంటే ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలి, ఇంతకుముందు చెప్పినట్టు 30,000, 40,000, 100,000, 200,000 ఈ ఉరకడంలో అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఐడెంటిటీ ఏమిటి, నువ్వు ఎందుకు నేర్చుకోవాలి రామాయణ మహాభారతాలు? ఫెయిత్ అనే కాన్సెప్ట్ లేకుండా పోయింది. ఆ అమ్మాయి అన్నది కరెక్ట్ సార్, ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. రిలీజన్ అనేది లేనప్పుడు ఫెయిత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫెయిత్ ఎప్పుడైతే లేదో, ఫెయిత్ రిలీజన్లో లేనప్పుడు తల్లి మీద లేదు, తండ్రి మీద లేదు, సమాజం మీద లేదు, చట్టం మీద లేదు, దేశం మీద లేదు, దేని మీద లేదు ఫెయిత్. అంటే ఈరోజు మనం ఎలాంటి సమాజంలో చూస్తున్నామనంటే, కోటాను కోట్ల మంది డిగ్రీలు సర్టిఫికెట్లు పట్టుకొని బండ్ల మీద తిరుగుతున్నారు, బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఫెయిత్ అనేది చాలా లోగా ఉంటుంది. కారులో పెట్రోల్ ఇండికేటర్ లో ఉంటే ఎలాగైతే కిందకి చూపెడుతుందో అలాగే ఫెయిత్ ఫ్యాక్టర్ అనేది చాలా డౌన్గా ఉంది. అందుకనే మనం చూస్తున్నాం చిన్న కష్టం రాగానే కొట్టుమిట్టాడిపోతున్నారు.
అందుకనే మనం చూస్తున్నాం సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. అందుకనే మనం చూస్తున్నాం సమస్యలకు ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నారు ఈరోజు యువత. ఫెయిత్ ఫ్యాక్టర్ అనేది చాలా ముఖ్యమైనది. ఫెయిత్ అనేది ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో విజయం అనేది అక్కడ ఉంటుంది. విజయం అనగానే లక్ష రూపాయలు లాటరీ కొడితే విజయమో, కోటి రూపాయలు లాటరీ కొడితే విజయమో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే విజయమో కాదు. ఎవడైతే ఫెయిత్తో ఉంటాడో, ఎవడైతే తన బాధ్యత తెలుసుకుంటాడో, ఎవడైతే ఫెయిత్ నమ్మకము గౌరవంతో ఎవడైతే వెళ్తాడో, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఆ ఫెయిత్ ఫ్యాక్టర్ నమ్మకం ఫ్యాక్టర్ అనేది అలా పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది మనల్ని. దట్ మీన్స్ వాన పడ్డా పైన గొడుగుంటే ఎలాగైతే చుక్క నీరు నీ మీద పడదో ఫెయిత్ ఫ్యాక్టర్ నిన్ను ఎలా కాపాడుతుంది. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే ఇస్లాం గురించి మనం మాట్లాడుకుందాం. నేర్చుకోవాల్సింది ఉంది ఒకటి, నేను చట్టం పక్కకు పెడతాను, నాయకుడిని పక్కకు పెడతాను, రాజకీయాన్ని పక్కన పెడతాను, నా నమ్మకాన్ని నేను పక్కకు పెట్టను, నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాను అంటున్నారు వాళ్ళు. చాలా కరెక్ట్ అది విషయం. ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ ఆలోచన? తప్పు ఆలోచన కాదు, ఇది కరెక్ట్ ఆలోచన వాళ్ళది. ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? అలాంటి ఆలోచన మన తల్లిదండ్రులకి లేక మనకి నేర్పక దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజు మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు ఫెయిత్ ఫ్యాక్టర్ జీరో అయిపోయింది. కంపెనీలో పోయి సర్టిఫికెట్లు ఉన్నాయి, ఫెయిత్ ఫ్యాక్టర్ జీరో. కాబట్టి చేసే ఉద్యోగం మీద ఫెయిత్ లేదు, కంపెనీ మీద ఫెయిత్ లేదు, దేశం మీద ఫెయిత్ లేదు, దేని మీద ఫెయిత్ లేదు. ఈరోజు ఇస్లాంలో అలా లేదు. ఒక నమ్మకం, గట్టి నమ్మకం. వాడు కలెక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, ముఖ్యమంత్రి అయినా తీసి కుర్చీ పక్కకు పెడతాను, నా నమ్మకమే ముఖ్యం, నా ఫెయితే ముఖ్యం అని బలంగా కుండ బద్దలు కొట్టి చెప్పగలుగుతున్నాడు వాడు. అది హైందవ సమాజంలో లోపిస్తుంది. ఎందుకు? ఎవరో బాధ్యత కాదు, తల్లిదండ్రులదే బాధ్యత. దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. చాలా విచిత్రంగా ఉండేది. మహబూబ్ నగర్ లో చదువుకుంటున్న రోజుల్లో కింద మహమ్మదీలు రెంట్కుండేవారు, పైన మేము రెంట్కుండేవారం. కింద ఆ ఫ్యామిలీ, మహమ్మదీల ఫ్యామిలీ ఉన్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి 4:30 అయిపోయేది. ప్రతిరోజు 4:30 రాగానే కొద్ది దూరంలో ఒక వేప చెట్టు ఉండేది. వేప చెట్టు కింద ఇమాం వచ్చేవాడు, అక్కడికి ఆ బోధన చేసేవారు. మహమ్మద్ మతాన్ని గురించి ప్రవక్తను ప్రవచనం చేసేవారు. అక్కడ ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే 4:00 4:30 ఆ వేప చెట్టు కింద కూర్చునేవారు. ఆ ఇమామో, ఆ ప్రవక్తనో, ఆ బోధకుడో ఏది చెప్తే అది వినేవారు, రిసైట్ చేసేవారు, చెప్పేవారు. ఐ యూస్ టు అబ్జర్వ్ దిస్. అలా గంట గంటన్నర చీకటి పడేంత వరకు ఉండేది. చీకటి పడ్డ తర్వాత ఒక అరగంట సేపు ఆడుకొని ఫ్రెష్ అప్ అయి హోంవర్క్లు చదువులు చేసేవారు. ఇలాంటి పరంపర తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, ఈ పిల్లలు తల్లిదండ్రులు అయితే వారి పిల్లలకి అలా పరంపర వచ్చింది అక్కడ. ఇక్కడేం జరిగింది? 100 రూపాయల నోటు ముఖ్యం, డాలర్ వాల్యూ ముఖ్యం, ఎమ్మెల్యే సీటు ముఖ్యం, ముఖ్యమంత్రి కుర్చీ ముఖ్యం, ప్రధానమంత్రి కుర్చీ ముఖ్యం, నా బండి ముఖ్యం, నా కారు ముఖ్యం, బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం, విల్లా ముఖ్యం, నా బిజినెస్ ముఖ్యం, దేశం ఎట్టుపోతే నాకేం కావాలి, చంక నాకుతే నాకేం కావాలి. ఈ ఆలోచన ఎందుకు వస్తుందనంటే చిన్నప్పటి నుంచి విత్తనాలు సరిగ్గా లేకపోవడం వల్ల, పుచ్చు పట్టిన విత్తనాలు చెట్టుగా మారడం వల్ల ఆ చెట్టు చిగురు ఎలా ఉంటుంది? చెట్టే పుచ్చు అయితే చిగురు ఎలా ఉంటుంది? పిల్లలే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి. నాకేం పట్టింది, దేశం వదిలిపోయింది, వాట్ సెంటిమెంట్ ఐ హావ్ గాట్ విత్ దిస్ కంట్రీ, ఐ కెన్ లీవ్ ద కంట్రీ ఎట్ ఎనీ టైమ్. ఇది ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి. చూసి నేర్చుకోవాలి, దూషించడం కాదు. తప్పుని తప్పుగా చెప్పండి, తప్పేం లేదు, కానీ ఏం చేస్తున్నారు వారు? ఎందుకు నిలబడుతోంది ఈరోజు? టూత్ టు టూ, ఐ టు ఐ, అంటే కన్నుకు కన్నుగా, పన్నుకు పన్నుగా నిలబడగలుగుతున్నారు. ఎందుకు నువ్వు నిలబడట్లేకపోతున్నావు? వాడిని తిట్టడం కాదు, వాడు ఏం చేస్తున్నాడో నువ్వు చెయ్యి. ప్రతి ఆదివారం పో, కొబ్బరికాయ కొట్టు, పూజ చెయ్యి. ఎంతమంది చేస్తున్నారు? సండే రాగానే ఫ్రెండ్స్తో తిరగడము, షాపింగ్ పోవడము, ఐ మాల్స్ లో కూర్చోడము, బీర్ బాటిల్ తాగడము, ఇదా నీ సంస్కృతి? నీచంగా లేదు? భారతదేశంలో అత్యధికంగా విచ్చలవిడితనానికి ఖర్చు పెట్టే వాళ్ళలో హైందవ సాంప్రదాయంలో ఉన్నారు ఎక్కువగా. ఇలా చేస్తే తప్పే ఉంటండి, ఎంజాయ్ చేయకూడదా? ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి, తప్పేవాడన్నాడు ఎవడు లేదు, యూ కెన్ ఎంజాయ్. కానీ బాధ్యత ముఖ్యం, ఫెయిత్ ముఖ్యం, తర్వాత ఎంజాయ్మెంట్. నీకు ఫెయితే లేదు కాబట్టి ప్రతి చోట, వేర్ దెర్ ఇస్ నో ఫెయిత్ దెర్ ఇస్ ఫెయిల్యూర్. ఫెయిత్ ఎక్కడైతే ఉండదో, నమ్మకం ఎక్కడైతే ఉండదో, పరాజయం అక్కడ ఉంటుంది. సో నమ్మకం పుట్టేది మతం నుంచి. మతం ఎప్పుడైతే వదిలిపెడతావో ఫెయిత్ వదిలిపెట్టినట్టే. నీ జీవితంలో చిల్లుబడిన పడవ మీద మీరు వెళ్తున్నట్టు,
వెళ్ళిన రోజులు బాగానే ఉంటుంది, కొద్దిగా ఆగంగానే మునిగిపోతుంది. సో 26th జనవరి నాడు అందరం కలుద్దాం. ఎక్కడైనా సరే, నేను బండి మీద పోతున్నా సరే, జెండా ఎగురుతున్నదంటే ఆగుదాం, ఏం పర్లేదు, మునిగిపోయేదేం లేదు. నా దేశం, నా మతం, నా తల్లి గొప్పదని మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ కొడదాం. మన కోసం తలని నరుక్కున్నా, మనకి నరుక్కోవడం ఎలాగో చేత కాదు, మనం బ్యాంక్ బ్యాలెన్స్ లేబడి దొరుకుతాం, కానీ మన కోసం కష్టపడి తలని నరుక్కున్న మహానుభావులను ఒక్కసారి ఒక్క నిమిషం గుర్తు చేసుకుందాం. దేశం కోసం బతుకుదాం, ధర్మం కోసం బతుకుదాం. జై హింద్.